నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పర్యావరణ పరిరక్షణకు భీమవరంలో అవగాహన ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేలు రఘురామ, పులపర్తి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి విమర్శల దాడి. ఉచిత ఇసుకని చెప్పి భారీ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపణ. భీమవరంలోని శ్రీ బాలత్రిప్రసుందరీదేవి ఆలయంలో దసరా ఉత్సవాల పందిర రాట. అక్టోబర్ 3 నుంచి 12 తేదీ వరకు నిర్వహిస్తామన్న సంఘ సభ్యులు. భీమవరంలో ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు. భీమవరం మహాలక్ష్మి థియేటర్లో 3 రోజుల పాటు ఉచితంగా చిత్రాల ప్రదర్శన. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విష్ణు కాలేజీ నుంచి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ ఆద్నాన్ నయీం ఆస్మి, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే కనుమని రఘురామ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత సైకిల్ ర్యాలీని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. సైకిల్ ర్యాలీ కార్యక్రమం విష్ణు కాలేజ్ మెయిన్ గేట్ నుండి బీవీ రాజు సర్కిల్ వరకు ప్లకార్డులు చేత పట్టుకుని పర్యావరణంపై స్లోగన్స్ ఇస్తూ ఆద్యంతం ఉత్సాహ భరితంగా సాగింది. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సైకిల్ ను చాలా వేగంగా పోటాపోటీగా తొక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకే సైకిల్ ర్యాలీని చేపట్టినట్లు తెలిపారు. సైకిల్ ర్యాలీలో జిల్లా అదనపు ఎస్పీ పి భీమారావు, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నోడల్ అధికారి, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బివి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు, పెద్దలు మన జిల్లా కలెక్టర్ నాగరాణి గారికి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారికి, మన ఎస్పీ గారికి, మేడం గారికి, డిఓ గారికి, కాలేజీ ప్రిన్సిపల్ గారికి, సెక్రటరీ గారికి, రంగసాయి గారికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. స్వచ్ఛత సేవ 2024 సెప్టెంబర్ 7వ తారీఖు 17వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. ఇది అక్టోబర్ 2వ తారీఖు వరకు చేస్తాం ఈ కార్యక్రమం. దీనిలో ముందు మనం గ్రహించవలసింది ఏంటంటే పరిశుభ్రతకి ప్రాధాన్యతనివ్వాలి. ఎవరికి వాళ్ళు బాధ్యత వహించాలి దానిలో మనం చెత్త పడేస్తున్నాం, ఎవరో వచ్చి క్లీన్ చేస్తారనే ఆలోచన లేకుండా ఆ చెత్తను మనం పడేయకోకుండా ఒక డస్ట్బిన్లో పెట్టి వెహికల్స్ వచ్చినప్పుడు ఇచ్చే ఆలోచన చేయాలి. రోడ్డు మీద చెత్త వేయకూడదు, రోడ్డు మీద ఉమ్ము వేయకూడదు. కార్యక్రమంలో క్లీన్లీనెస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ విష్ణు కాలేజ్ నుంచి వివి రాజు స్టాట్యూ వరకు చేయడం జరిగింది. అందులో ఆఫీసర్స్, ఎస్పీ గారు, ప్రజాప్రతినిధులు, పోలీస్ డిపార్ట్మెంట్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీ ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే క్లీన్లీనెస్ ఇంపార్టెన్స్ మెసేజ్ పంపించు. తర్వాత సైకిల్స్ అంటే ఎనర్జీని కన్జర్వ్ చేయడం, కన్వెన్షనల్ ఎనర్జీ అంటే సైకిల్స్ వాడడం ద్వారా మన శిలాజాలాల నుంచి వస్తున్న ఈ పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల్ని మనం సేవ్ చేసి పర్యావరణాన్ని రక్షించే విధంగా సైకిల్ కూడా వాడాలి, ఫిట్నెస్ని పెంచుకోవాలి అనే విధంగా మంచి మెసేజ్ స్టూడెంట్స్, ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సేవా కార్యక్రమంలో భాగంగా మీరు సైకిల్ లోన్లు కూడా చాలా చూసుంటారు. గతంలో ఉన్నదానికి ఇప్పటికి తేడా ఏంటో చెప్పగలరా? అప్పుడు ఫోటో దిగి వెళ్ళిపోయేవారు, ఇప్పుడు 3 కిలోమీటర్ల పైగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళతో పాటు నేను మొత్తం అందరం కూడా ఫోటోలు దిగి వెళ్ళిపోకుండా జెండా ఊపు కాకుండా ఒక్కాం.
ఇది ప్రభుత్వ యంత్రాంగం యొక్క సిన్సియారిటీ. దీన్ని ప్రజల్లోకి మీరు మీడియా ద్వారా తీసుకెళ్ళి అందరినీ కూడా రోజుకి ఎంతో కొంతసేపు సైకిల్ తొక్కే విధంగా, అంటే ఆరోగ్యం కోసం, ఇదేదో సైకిల్ పార్టీ అని నేను సైకిల్ పార్టీ పబ్లిసిటీ కాదు, కేవలం ఆరోగ్యం కోసం. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ కార్బన్ ఉద్గారాలు తగ్గించాలి. తగ్గించాలి అంటే మన వాడకంలో కొంత దగ్గర దగ్గర ప్రాంతాల వాళ్ళు ఈ సైకిల్కి అలవాటు పడితే చాలా చాలా పర్యావరణానికి, మన ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందనే సంకల్పంతో ఈ స్వచ్ఛ హీ సేవలో ఇది కూడా చేర్చడం జరిగింది. ఈ సైకిల్ ర్యాలీ జరుగుతుంది. ఈ 20 డేస్ ప్రోగ్రామ్ అప్పుడు మహాత్మా గాంధీ పుట్టినరోజు వరకు ఇది జరుగుతున్నాయి. సో ఇది ఇన్షూర్ దట్ మీ మోర్ మీద నీట్ అండ్ క్లీన్ డే. ఈ సందర్భంలో అందరు డిపార్ట్మెంట్స్, అందరు ప్రాజెక్ట్ల నాయకులు అందరూ కలిసి విల్ ఇన్షూర్ దట్ మీ మోర్ మీద నీట్ అండ్ ప్రాపర్లీ అండ్ కంటిన్యూ. థ్యాంక్ యూ. చంద్రబాబు వచ్చి స్కామ్లు వరదలు తెచ్చారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు మంచి ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకుంటున్నారని, ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. హామీల పేరుతో మోసం చేసినందుకు మంచి ప్రభుత్వం అనాలా, వరదలతో అనేక మంది ప్రాణాలు బలిగొన్నందుకు మంచి ప్రభుత్వం అనాలా అంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుకను అమ్ముకుంటున్నారని, ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టి ఇసుక ఫ్రీ అని ప్రచారం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా ఈ 100 రోజుల వ్యవధిలో రాష్ట్ర కేబినెట్ పరిపాలనా పరంగా అత్యున్నత విధాన నిర్ణయక మండలి అయినటువంటి రాష్ట్ర కేబినెట్ 6 సార్లు సమావేశమైంది. ఈ 6 సార్లలో కేబినెట్ సమావేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేవిగాను లేదా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగాను లేకపోగా స్కాములు సృష్టించడానికి, అదేవిధంగా లోకేష్ బాబు గారు ట్యాక్సులు వేయడానికి, ఉన్న పథకాలను పీకి వేయడానికి ఇలాంటి సమావేశాలను ఉపయోగించుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్కాములు తెచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రజల్ని ముంచారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇచ్చిన వాగ్దానాలను ఎగ్గొట్టారు, ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం. నిన్న చాలా విచిత్రంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట. అదేమిటంటే వారి ప్రభుత్వం గురించి వారు గొప్పగా చెప్పుకోవాలి, ఇది ఒక మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలంట. వారం రోజుల పాటు ప్రచారం చేస్తారంట మంచి ప్రభుత్వం అని. నేను తెలియగలుగుతానండి, మీ ప్రభుత్వం మంచిదని చెప్పాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రజలు చెప్పాలి. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు నోరు మూసేసి మాది మంచి ప్రభుత్వం, మాది మంచి ప్రభుత్వం అనేటువంటి ప్రచారం చేసుకోవడానికి ఒక కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నారు. వారం రోజుల పాటు మాది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవాలి అనేది. ఎలా మంచి ప్రభుత్వం అవుతుందని అడుగుతా ఉన్నా. నీకు 15,000 వాలంటీర్లకు 5,000 కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇచ్చాడు, మేము 10,000 ఇస్తామని ప్రచారం చేసుకుని ఎన్నికల్లో ఓట్లు వేసుకొని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారో ఉంచారో అర్థం కాకుండా త్రిలంకు స్వర్గంలో పెట్టి మమ్ముల్ని మీద విమర్శలు చేయడానికి ఇదే మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, వరదలొస్తే గేట్లు ఎత్తే ముందు ప్రజలకు కనీసమైనటువంటి సమాచారం ఇవ్వకోకుండా అనేక మంది ప్రాణాలను బలిగొన్నటువంటి మీ ప్రభుత్వం ఎలా మంచి ప్రభుత్వం అవుతుంది అని అడుగుతా ఉన్నాను. ఇన్ని స్కాములు, ఇన్ని గందరగోళాలు, కొత్త మద్యపాన సిస్టమ్ను తీసుకొచ్చి దోపిడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటిది మీది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది అని అడుగుతా ఉన్నా. మంచి ప్రభుత్వం అని మీరు ఊదరగొట్టుకోవడం, మీరు డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలు ఎక్కడా కూడా ఇది మంచి ప్రభుత్వం, బ్రహ్మాండంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, మేము హాయిగా ఉన్నాం అనుకోవడంలా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎందుకు దించేశాము అని పశ్చాత్తాపడే విధంగా మీ 100 రోజుల పరిపాలన ఉంది అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం.
యువనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన పార్టీ నేత సంజయ్ గైక్వాడ్ పై చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షురాలు విజయ్ జ్యోతి డిమాండ్ చేశారు. సంజయ్ గైక్వాడ్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కడప ఓల్డ్ రిమ్స్ దగ్గర ఉన్న ఇందిరమ్మ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రుజువైందని అన్నారు. రాహుల్ గాంధీ పట్ల ప్రజలు రోజురోజుకు పెరుగుతున్న అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఎన్డీఏ కూటమి భయంతో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన్ను ప్రజలకు దూరం చేయాలనే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అప్టల్ ఖాన్, రాష్ట మైనార్టీ నాయకులు అలీఖాన్, పీసీసీ మాజీ కార్యదర్శి బండి జకరయ్య, కార్మిక సంఘం రాష్ట కార్యదర్శి పుల్లయ్య, యువజన కాంగ్రెస్ రాష్ట కార్యదర్శి సునీల్ కుమార్లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళని వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని మేము ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు ఇది చాదన బాధాకరమైన విషయము. ఇది కాంగ్రెస్ పార్టీ అహింసావాదంతో ఎంతో శాంతియుతంగా అనే భారత ప్రభుత్వం ఉంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము ఎంతో అరాచకాలు ఎక్కువ ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం, గత 15 సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇది 3వ సారి. వచ్చిన తర్వాత ఏం జరిగింది? బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? వచ్చిన దగ్గర నుంచి నష్టాలే చేయడం డిమానిటైజేషన్ చేసింది. అది ఎక్కడా? అది అసలు సుప్రీంకోర్టు కూడా దాన్ని వ్యతిరేకించింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము మహాత్మా గాంధీ అటువంటి శాంతియుతంగా అటువంటి పరిపాలన జరుగుతూ ఉంటే దాంట్లో ఇప్పుడున్న స్త్రీలకు అసలు రక్షణ లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రక్షణ లేదు. ఇప్పుడు ఇంత ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి హింస ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. చూస్తే రక్తపాతం, నిరుద్యోగం, ఇక్కడ 83% యువతకు ఉద్యోగాలు లేవు. అన్నీ ప్రైవేటీకరణ, స్వార్థము, ఇటువంటి అరాచకలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఎంతో గొప్ప మనసుతో మన దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మన భారత ప్రభుత్వాన్ని, మన భారతదేశానికి ఎంతో మేలు చేయాలని వారేమంటా ఉన్నారు? ప్రభుత్వాన్ని చక్కని దారిలో పట్టించడానికి ఏంటి అనేది సూచనలుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరిని వ్యతిరేకించలేదు, ఎవరిని అసభ్యంగా మాట్లాడలేదు. కానీ అటువంటి వారిని ఈరోజు టెర్రరిస్ట్ అని ఒకరు, టెర్రరిస్ట్ అని ఎట్లా మాట్లాడతారండి? వాళ్ళు ఆయన అన్ని మతాలను గౌరవిస్తూ మన యుఎస్ఏలో మాట్లాడినప్పుడు భాషలను గౌరవించినారు, మతాలను గౌరవించిన ఆయన స్పీచ్లో ఎంత ఇదిగా ఉంది, అసలు విన్నారో లేదో. ఈరోజు జలసీతో, ఎందుకంటే ఆ ప్రజల పక్షం ఉన్నారు రాహుల్ గాంధీ గారు. జోడో న్యాయయాత్ర చేసి తర్వాత వారు యొక్క దేశంలో ప్రజల యొక్క సమస్యలన్నీ గుర్తించి ప్రజానాయకుడిగా ఆయన ఎదుగుతూ ఉంటే వారు చేసేటువంటి అరాచకాలను ప్రతిపక్షంగా ప్రతిపక్ష లీడర్గా పార్లమెంట్లో ఉంచి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటే దాన్ని చేసిన తప్పులను సరిదిద్దుకొని భారతదేశానికి మంచి ప్రభుత్వాన్ని ఇయ్యాలా, ప్రజలను కాపాడాలా అనేది పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో మాట్లాడిన మాటలన్నీ వక్రీకరించి మన దేశం అనేది లౌకిక రాజ్యాన్ని ముందు దాన్ని పాడు చేసినారు. మన దేశంలో కులాలు లేవు, మతాలు లేవు, ఏమి లేవు. అందరూ ఒకరికొకరు అన్నదమ్ములాగా ఉండే దాంట్లో మతాలు తీసుకొచ్చినారు, కులాలు తీసుకొచ్చినారు, తర్వాత అసలు స్త్రీని గౌరవించకుండా పోయినారు. ఇట్లాంటివన్నీ జరిగింది. ఇంకొకసారి మంచి మా నాయకుడిని రాహుల్ గాంధీ గారిని ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ ప్రజలు మెచ్చిన నేత ఇందిరాగాంధీ గారు ఎంత సేవ చేసినారు, నెహ్రూ గాంధీ గారు ఎంత చరిత్ర మనం చదువుకున్నాం. వాళ్ళ కుటుంబం అంతా దేశం కోసమే హత్య కావింపబడినారు. అట్లాంటి వాళ్ళను మళ్ళీ బెదిరించడము ఇదంతా కరెక్ట్ కాదు. మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మెటల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీవితాస్.